నువ్వు కార్యకర్త మీకు మీ అభిమానం ఉన్నప్పుడు మిమ్మల్ని ఏమంటే మీ అభిమానులు ఎలా రియాక్ట్ అవుతున్నారు మరి నేను కూడా జగన్ గారి అభిమానిని అందరికీ తిడుతుంటే నాకు రియాక్ట్ అవుతా కదా నేను రియాక్ట్ అయినా మీ ఫ్రెండ్స్ లాగా నేను అంబలా బుద్ధులు తిట్టలేను ఏమీ చేయలేను పబ్లిక్ గానే మీ ప్రశ్న ఉండే నేనేం వాగ్యానో మీరు చూస్తూ ఉంటారు వాళ్ళ గారికి నేనేం అనలేదు నిన్ను క్వశ్చన్ చేశా ఇలా ఎలా చేస్తే ఇది కరెక్ట్ కదా చూపించాం క్లిప్పింగ్స్ మీరు ఎన్ని నాలుగులతో మాట్లాడతారు ప్రశ్నిస్తానికి వచ్చాను కదా అన్నారు ప్రశ్నించడానికి వచ్చారు ఓకే కానీ నేను ప్రశ్న పెట్టానని మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు పెంచుకుంటున్న స్పెషల్ ఫ్యాన్స్ లో స్పెషల్ ఫ్యాన్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళతో కూడా పోషానికి ప్రశ్నలు వేయండిరా అని చెప్పి పంపించారు మీరు చెప్పి పంపిస్తే నిన్న 10:30 ఇంటి నుంచి ఈ రోజు వరకు ఇప్పుడు వరకు ఇగోండి ఇప్పుడు చూడండి సెకండ్ కూడా గ్యాప్ ఉండదు కంటిన్యూగా కొన్ని వేల ఫోన్లు కంటిన్యూ చేస్తున్నారు నేను ఎందుకు ఎత్తలేదంటే ఎత్తి ఆపేసా గంట కింద ఎందుకంటే మళ్ళీ ఆపేస్తే ఆపేయకపోతే బ్యాటరీ అయిపోతుంది మీకు వాళ్ళు పంపించిన మెసేజ్ చూపించలేకపోతున్నా అని చెప్పి ఆ చివరి హాఫ్ అన్ అవరే ఆపా ఆపితే చూస్తే కొన్ని వందల మెసేజ్లు ఉన్నాయి అంబటా బూత్లు అవి స్పెషల్గా తిట్టినవి మీకు చెప్పిద్దాం అనుకుంటున్నా ఈ కన్ఫ్యూజన్లో కొద్ది కన్ఫ్యూజన్ ఉంటుందిగా నాకు ఏది అలం ఉందని అందుకని కనపడలా ఇది చూడండి గ్యాప్ ఇవ్వట్లా ఇది నేను ఆ మెసేజ్ బయటకి తెస్తానో మరి ఏంటో ఏమన్నా అంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ మనిషి అరే పోస్తాని నీ పెళ్ళాం నీ పనుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది పెట్టుకుందా లేదా 2010 సంవత్సరంలో నువ్వు కూడా 6 లక్షలు ఖర్చు పెట్టి ఒక అమ్మాయికి ఏదో చేసావా లేదా దీనికి సమాధానం చెప్పరా ఒకవేళ నా పెళ్ళాము అక్రమ సంబంధం పెట్టుకుంది అనుకో నాది కదా సమస్య ఇది నా ఫ్యామిలీ సమస్య కదా నా పెళ్ళాం మంచిది కాకపోవచ్చు నేను మంచివాడిని కాకపోవచ్చు ఒకవేళ నేను కుజ్జానికి అవ్వచ్చు నా బిడ్డలు నాకు పుట్టకపోవచ్చు అయినా మీకు సంబంధం లేదు కదా ఇది మా పర్సనల్ వ్యవహారం కదా మా కుటుంబంలో ఎవరు తిరిగారు ఎవరు తిరగలేదు సొసైటీ బాధ్యత తీసుకోదు కదా మా భార్య భర్తల తగదా అయితే గీతే ఈ పాలసీ మీద కదా నేను పాలిటిక్స్లో మంచిగా సంప్రదాయం ఏమి గల కోరుకున్నాను చిరంజీవి గారు పార్టీ పెడితే అవినీతి గురించి చిరంజీవి గారు మాట్లాడుతున్నారు మాట్లాడితే చిరంజీవి గారిని డీమోరలైజ్ చేద్దామని చిరంజీవి గారి కూతురు గురించి వాళ్ళ లేడీస్ గురించి ఘోరంగా మాట్లాడారు లైవ్లో మీ అందరూ తెలిసి ఉంటుంది మీడియా వాళ్ళకి తెలుసు కదండి కూతురు గురించి ఎవరు కేసీఆర్ నాని గారు లైవ్ మాట్లాడుతూ ఉన్నారు చిరంజీవి గారు ఎక్కడో అప్పుడు టూర్లో ఉన్నాడు అవినీతి గురించి మాట్లాడుతుంటే చంద్రబాబు గురించి మాట్లాడుతున్నాడేమనుకొని ఇవన్నీ చిరంజీవి గారు తెలిసి ఆయన వ్యాన్లోనే అన్నం తినకుండా ఏడుస్తున్నాడు కన్నీళ్ళు పెట్టుకొని ఎక్కడో ఊరది ఆ వ్యాన్లో ఎవరున్నానంటే ఇప్పుడు వైసీపీలో ఉన్న మంత్రి కన్నబాబు కన్నబాబు నా ఫ్రెండ్ బాగా రాజకీయాల్లో కన్నబాబును ఒక విధంగా తీసుకొచ్చాను నేనే రికమెండ్ చేసి నాగబాబు గారు చెప్పి చిరంజీవి గారి పంపించాను అంత మిత్రుడు నాకు ఆ కన్నబాబు గారు నాకు ఫోన్ చేశారు నేను సిట్టింగ్లో ఉన్నా రాసుకుంటా సెల్ కట్టేసి వాళ్ళ తమ్ముడు ఎత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు కళ్యాణ్ కృష్ణ డైరెక్టర్ అనా మీరు సెల్ కట్టేశారా గంట నుంచి వెయిటింగ్ చిరంజీవి గారు మీతో మాట్లాడాలని ఎందుకు చిరంజీవి గారు మాట్లాడాలంటే మీరు సెల్లాయన్ చేయండి నేను అర్జెంట్ సెల్లాయన్ చేశా అన్న మాట్లాడాలి లైన్లో ఉంటుంది కన్నబాబు గారు లైన్లో కూర్చో ఏంటి కన్నబాబు గారు అన్న ఏం లేదండి వ్యాన్లో ఉన్నాం అన్నయ్య అన్నం తినట్లేదు అన్నయ్య కన్నీళ్ళు పెట్టుకున్నారు ఏడుస్తున్నారు అన్నయ్య ఎందుకు సార్ మీరు చూడలేదా సార్ కేసీఆర్ నాని గారు ఘోరంగా మాట్లాడారు చిరంజీవి గారు ఫ్యామిలీ గురించి
అంటే ఏడుస్తున్నాడు ఎందుకంటే రాజకీయాలకి నా ఫ్యామిలీకి ఏంటే సంబంధం అని అని ఫీల్ అవుతున్నాంటే ఇది అన్నయ్య మాట్లాడారంట అయ్యి మీ వద్దు సార్ అన్నయ్య ఇవ్వద్దు మీరు మాట్లాడండి అని టక్కని తీసుకున్నాడు మురళి అన్న నమస్కారం అన్న ఆయన గద్దె స్వరంతో మురళి రాజకీయాలకి నా పర్సనల్ లైఫ్కి నా భార్య బిడ్డలకి ఏంటయ్యా సంబంధం నాకు చాలా బాధేశ అన్న మీరు మాట్లాడకండి నా బాధ్యత ఆ నోరు ఊపిస్తా అన్నా మీరు ప్లీజ్ వద్దన్నా ప్లీజ్ అన్నా మీరు చెప్ప బాగా చెప్తా ఉన్నాను ఇంకా చిరంజీవి గారు వద్దన్నా ప్లీజ్ అని ఆపేశా ఆపేసి అక్కడి నుంచి నా ఫైల్ ఇసు మొత్తం పడేసి నా ప్రొఫెషన్ కూడా పక్కన పడేసి హోటల్కి తాళం వేసి ఈ పార్క్లో హోటల్లో ఉన్నా వచ్చి ఆ కళ్యాణ్తో పాటు వెళ్తా దారిలోనే ఏమన్నాడు కళ్యాణ్ కేసీ నాని ఈ మాటలు అన్నాడండి నాకు నిజంగా బాధేసింది అవును చిరంజీవి గారు అంత స్మార్ట్ కూడా ఎలక్షన్స్ కూడా ఎక్కడ కూడా నూరు సారి మాట్లాడలేదు డిమోరలైజ్ చేయడానికి ఇక్కడ చేస్తారా అని నేను వెళ్ళి అదే ఫస్ట్ నేను ఆఫీస్కి వెళ్తాం చిరంజీవి గారు ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళా అప్పుడు చెప్పా ఏమయ్యా నువ్వు కసిన నాని నువ్వు మోటార్ ఫీల్డ్లో పనిచేస్తున్నావు నీకు మోటార్ ఫీల్డ్ భాషే నేను మాట్లాడాలనుకుంటా పాలిటిక్స్కి చిరంజీవి గారి కుటుంబానికి నీకేంటి సంబంధం నీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా నీ ఆడపిల్లంటూ నువ్వు ఎంత ఏడుస్తావు అని ఈ మాటలు మాట్లాడితే అతను ఇక అది పక్క వాళ్ళ వాళ్ళ మనసులు చెప్పేదానికి కొద్ది ఫీల్ అయిపోయి ఇక నెక్స్ట్ ఏ ఛానల్కి వెళ్లకుండా ఆ మా ఆ కమిటీ అయిన ఆటి కూడా వెళ్లకుండా ఇంటికి విజయవాడ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత చిరంజీవి గారు నా గుండెల్లో ఉన్నాడరా పోస్టా అని నా గుండెల్లో ఉన్నాడరా పోస్టా అని చెప్పి రెండు పెగ్గులు వేసుకుని చెప్తే శ్రీకాంత్ నాకు వచ్చి చెప్పాడు ఎంత గొప్పగా చెప్పాడు నీ గురించి చిరంజీవి గారు అని